నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ఈ వీడియోలో, అలాగే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. ముఖ్యంగా మనం పూజ చేస్తుంటాము, రోజు పూజ చేసుకుంటూ ఉంటాము, అలాగే ఎన్నో పండగలకి వ్రతాలకి పూజలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి పూజలు చేసినప్పుడు అవ్వచ్చు, నిత్యంగా అవ్వచ్చు, దేవుడి పటాలని ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా అలంకరించాలి, దేవుడికి పెట్టిన పూలు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎప్పుడు కూడా అనేది షేర్ చేస్తూ మీకు ఈ పూజలో ఉన్న మరికొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది వారానికి శనివారం ఒకరోజు, శుక్రవారం ఒకరోజు, కొంతమంది అలా చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి నిత్యంగా పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళంతా కూడా రోజు ఎంతో కొన్ని పూలు దేవుడి ముందు పెడుతూ ఉంటారు, ఆ పూలు తీసేస్తూ ఉంటారు. ఆ పూలు నిర్మాల్యం అని అంటాం కదా మనం, ఆ పూలు తీసేసుకోవాలి. అది అంటే ఈరోజు పెట్టిన పువ్వు బాగానే ఉంది కదా, రేపటి కూడా పనికొస్తుంది, ఫోటోలకు బాగానే ఉంది కదా అన్నట్టుగా మనం ఉంచకూడదు. ఈ రోజుకి ఆ రోజు ఆ పువ్వు తీసేయాలి, అది బాగున్నా కూడా ఆ పువ్వు తీసేయాలి. అలా నిర్మాల్యం అంటారు కదా దేవుడికి పెట్టిన పూలని, ఆ పూలను తీసేసి నేనైతే ఒక డబ్బాలో వేసేసి ఉంచేస్తాను. అలా ఉంచేస్తే అది ఒక కొన్ని రోజులకి కుళ్ళుతుంది కదండి, ఎరువులా మారుతుంది కాబట్టి మనకు పనికొస్తుంది, అది మన ఇంట్లో ఉండే ట్రీస్కి వేసుకోవచ్చు. అందుకని చెప్పి పువ్వులన్నీ అలా ఉంచుతానన్నమాట. అలాగే ఈ పటాలు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేను చిన్న టిప్తో షేర్ చేస్తాను. మనం ఎక్కడైతే దేవుడి పటాలు పెడుతున్నామో ఆ అరలో ఇక్కడ నేనైతే ముందుగా ముగ్గేసిన చూశారు కదా, మళ్ళీ ఆ ముగ్గుని నేను తడిగుడ్డతో తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ముగ్గు అనేది వేస్తున్నా. ఎందుకంటే మనం పటాలు దేవుడికి ఒక ఆసనంలాగా ఆ ప్లేస్లో పెడుతున్నాం కాబట్టి ముగ్గు అనేది వేసుకొని ఆ తర్వాత ఫోటోలన్నీ ప్లేస్ చేసుకోవాలి. ముందుగా మనం ఫోటోలను ఎప్పుడు తుడిచినా కూడా, అంటే నేను చేసే విధానం మాత్రం ఇక్కడ షేర్ చేస్తున్నానండి, ఒక పొడి క్లాత్తో ముందు ఆల్రెడీ దేవుడి ఫోటోలకి మనం బొట్లు గంధాలు పెట్టేసి ఉంటాం. ఇక చూసారు అక్కడ పొడిలాగా రాలింది, అందుకని చెప్పి మనం డైరెక్ట్గా తడి క్లాత్తో తుడిచేస్తే ఏమవుతుందంటే ఆ కుంకానికి సంబంధించి ఆ పొడి లాంటిది ఫోటోకంతా అంటుకుపోయి ఉంటుంది. కాబట్టి మనకి నీట్గా ఫోటోలు ఉండాలి అని అంటే ఒక పొడి క్లాత్ తీసుకొని ముందుగా ఆ ఫోటోల్లో ఉన్న పసుపు కుంకాన బొట్లన్నీ కూడా ఇలా తుడిచేసుకుంటే మనకు ఒక పొడిలాగా రాలిపోతుంది. ఇది నేను చేసే విధానం, అమ్మవాళ్ళింట్లో అవ్వచ్చు, అత్తయ్య గారింట్లో అవ్వచ్చు, ఇలానే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆ విధానం మాత్రమే షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని. ఇలా ఫోటోలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఈజీ అవుతుంది పని అనేది, అలాగే ఎక్కువ మనం కష్టపడాల్సిన పని కూడా ఉండదు. అంటే అలా మరకలు మరకలుగా తడిగుడతో డైరెక్ట్గా తుడిచేస్తే మనకి మరకలు పడే అవకాశం ఉంటుందన్నమాట, ఆ కుంకం తాలూకు మరకలన్నీ అంటుతూ ఉంటాయి తడిగైతే. ఇలా చూసారా పొడిలాగా రాలింది. ఇదంతా కూడా దేవుడి బొట్లు కదండి, ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. నేనైతే అలానే చేస్తానండి, ఏదైనా చెట్టు దగ్గర ఎవరి తొక్కని ప్లేస్లో వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక తడి క్లాత్ అనేది తీసేసుకున్నాను. తడి క్లాత్ తీసేసుకొని ఫోటోలన్నీ తుడుచుకొని మళ్ళీ వెంటనే పొడి క్లాత్ కూడా తుడుచుకుంటే ఆ తడి తాలూకు కూడా మరకలు కూడా పడకుండా ఉంటాయి. మనకి ఫోటోలు దూరం నుంచి చూసినా దగ్గర నుంచి వచ్చినా చాలా క్లీన్గా కనబడుతూ ఉంటాయన్నమాట. తడి క్లాత్ తుడిచేసుకుంటే మీరు పసుపు కుంకం తాలూకు ఏదైనా మరకలున్నా పోతాయి, అలాగే మనకి కొంచెం కొంత రోజు రెగ్యులర్గా మనం దేవుడి పటాలని క్లీన్ చేసుకోలేం కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా ఎటువంటి డస్ట్ అనేది లేకుండా నీట్గా ఆ తడిగుడ్డ వల్ల క్లీన్ అయిపోతాయి. అలాగే వెంటనే వెట్టి క్లాత్తో కూడా తుడిచేసుకుంటే, తుడిచేసుకున్న తర్వాత ఈ డ్రై క్లాత్తో కూడా తుడిచేసుకుంటే ఈజీగా క్లీన్ అనేది అయిపోతుంది. కొంతమంది ఏ రోజు ఇది క్లీన్ చేసుకోవాలి, నేనిదే కనుక మంగళవారం శుక్రవారం అయితే క్లీన్ చేయనండి. ఏదైనా పండగలు మనకు వచ్చిన తర్వాత వచ్చా కూడా ముందు రోజే క్లీన్ చేసుకుంటా. ఒకవేళ ఎప్పుడైనా పండగలు ముందు రోజు వస్తుంటాయి, లేకపోతే శుక్రవారంగా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఇప్పుడు శనివారం పండగ లేదా బుధవారం పండగ అనుకోండి, అప్పుడు మరి మంగళ శుక్రవారాలు ముందు రోజు క్లీన్ చేసుకోమన్నాను కదా, మరి మంగళ శుక్రవారం వల్ల ఎలా క్లీన్ చేసుకుంటాము? అలాంటప్పుడు ఇప్పుడు బుధవారం పండగ అయితే మంగళవారం క్లీన్ చేయను కాబట్టి సోమవారమే క్లీన్ చేసేసుకుంటాను. ఒకవేళ మనకి శనివారం పండగ అనుకోండి, శుక్రవారం క్లీన్ చేయను కాబట్టి గురువారమే, అలా లేదా ఒక ఆదివారం కానీ. ముఖ్యంగా చాలామంది అమావాస్య రోజు కూడా క్లీన్ చేయరండి, ఎందుకంటే అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది కొంతమంది వారంలో 7 రోజులు ఉన్నాయి, ఆ రోజే ఎందుకు క్లీన్ చేయాలి, మిగతా రోజుల్లో ఎందుకు క్లీన్ చేయకూడదు అనేది మూర్ఖంగా వాదిస్తే మాత్రం అలాంటి వాళ్ళకైతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకనంటే మనం ఈ మంగళవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం, గురువారం అంటే బాబా కని, బుధవారం అంటే వినాయకుడు కని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని ఆరాధిస్తూ ఉంటాం కదా. మంగళ శుక్రవారాలు మన ఇంటి లక్ష్మీదేవి, మనకు లక్ష్మీదేవి అంటే కోట్లు అవేమీ రానవసరం లేదండి. మనం చేసే కష్టపడి పని చేసే దానికి కరెక్ట్గా డబ్బులు వచ్చి మనకి ఆ లక్ష్మీదేవి నిలబడి మన ఆరోగ్యంగా ఉంటే చాలు.
మరి మంగళ శుక్రవారాలు మనం లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని గడపక పూజలు చేస్తూ ఉంటాము. ఎన్నో పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ రోజు క్లీన్ చేయం కాబట్టి నేనైతే క్లీన్ చేయనండి. ఆ రోజు ఎందుకు క్లీన్ చేయకూడదు, చేయాల్సిందే అనుకుని వాదించే వాళ్ళకైతే నా దగ్గర ఆన్సర్ అనేది లేదనమాట. ఎందుకంటే కొన్ని మన సాంప్రదాయాల ప్రకారం పెద్దవాళ్ళు చెప్పింది చెయ్యకూడదు అన్నప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు మంగళ శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఆ రోజు క్లీనింగ్ పెట్టుకుంటే అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకుంటారు? ఇప్పుడు గడపకు కూడా ఎంతోమంది పూజ చేస్తూ ఉన్నారు. ద్వార పూజ నేను కూడా ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉంటాను. మరి అలాంటప్పుడు ముందు రోజే రెడీ చేసుకోవచ్చు. పొద్దున్నే గడపకి మరి కడగచ్చ, మీరు విగ్రహాలు కడగకూడదు అంటున్నారు, మరి గడపకి కడగకూడదు కదా అన్నప్పుడు అందుకనే గురువారమే కడిగి పసుపులన్నీ పెట్టుకుని పొద్దున్నే లేచిన తర్వాత ఇన్ని పూలు పెట్టి దీపం పెట్టమని చెప్తున్నాం అనమాట ద్వార పూజకి. ఇక్కడ అలాగే నేను ఇంతకు రాతి గౌరమ్మ చూపించాను కదండి, అవన్నీ కొన్ని కడగాల్సిన విగ్రహాలు కానీ అలానే అలాంటి రాతి గౌరమ్మలు కానీ ఉంటే శుభ్రంగా కడిగేసుకొని సింహాసనాన్ని అన్ని తోమేసుకొని ఇక్కడ నేను బొట్లు పెట్టడానికి ఈ సాన వాడుతున్నానండి. ఎక్కువసార్లు నేను వాడేది ఇదే. ఈ గంధం సాన చెక్క ఉంది కాబట్టి నా దగ్గర నేను ఇది అరగతీసి ఇలా గంధం తీసుకొని పెడుతుంటాను. ఒకవేళ ఇది లేని వాళ్ళు అష్టగంధం యూజ్ చేయొచ్చు. అష్టగంధం కానీ గంధం కానీ మంచి తెచ్చుకొని అది ఇట్లా వాటర్లో కలుపుకొని ఇప్పుడు బొట్లుగా పెట్టుకొని దానిపైన కుంకుమ బొట్టు పెడతారు. మరి నేను పులికాపు ఏంటి అని చెప్పి తమ్నిల్ కూడా పెట్టాను కదా, పులికాపు అంటే ఏంటి అని అంటే కనుక దేవుళ్ళకి పులికాపు పెట్టడం అని అంటారు. అంటే ఇదివరకు పాత రోజుల్లో గడ్డిని కాల్చి దాంట్లో చింతపండు పులుపు కానీ చింతపండు రసం కానీ ఆ చింతపండు ఉడకపెట్టింది కానీ కలిపి ఆ గడ్డి కాల్చిన బూడితో కలిపి దేవుడు సామాన్ అవి తోమేవాళ్ళ చాలా తెల్లగా వస్తాయట విగ్రహాలు అవి తోమితే, అందుకని దేవుడికి పులికాపు పెట్టడం అంటారు. ఇప్పుడు గడ్డిని కాల్చి అలా ఎవరూ విగ్రహాలను తోమట్లేదు కాబట్టి మనం ఇత్తడివి ఏదైనా దేవుడు దీపారాధన కుందులు కానీ లేదా కొన్ని కొన్ని విగ్రహాలు కానీ మనం సబీనా పౌడర్ వేసి అలాగే చింతపండు నానపెట్టి అలా తోముతూ ఉంటాం కదా, అలా దాన్ని పులికాపు అని అంటారనమాట. ఈ రోజుల్లో ఇలా నార్మల్గానే తోముకొని విగ్రహాలను పెట్టుకుంటున్నారు. కాకపోతే విగ్రహాలు పూజ చేసేటప్పుడు ఎక్కువ దుమ్ము పడకుండా మీరు వారానికి ఒకసారో, మీకు టైం ఉంటే వారానికి ఒకసారో, కాకపోతే రెండు వారాలకు ఒకసారో, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా దేవుడు మందిరం దగ్గర కూడా ఎక్కడ బూజు పట్టకుండా అలాగా సర్దుకోవాలన్నమాట. ఇక్కడ నేను లలితమ్మ వారి ఫోటోకి చూపించాను కదండి, కాళ్ళకు పసుపు రాశాను. అమ్మవారికి నేను కాళ్ళకు పారాణి పెట్టుకుంటానండి. నాకు ఎందుకో లలితమ్మ వారి కాళ్ళకి ఫోటోలు తుడిచినప్పుడల్లా పారాణి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి కాళ్ళకు పసుపు రాసి ఉంచాను. ఆ పసుపు కొంచెం డ్రై అయ్యే లోపల మిగతా ఫోటోలకి ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఆ అరగతీసిన గంధాన్ని కొంచెం వాటర్ వేసి ఆ గంధం సాన మీద ఆ చెక్కతో అరగతీసి ఆ గంధాన్ని తీసి ఫోటోలకు పెట్టి అప్పుడు నేను కుంకుమ బొట్లు పెట్టుకుంటా. మరి అందరి దగ్గర ఈ గంధం కానీ చెక్క అంటే ఆ సాన కానీ లేని వాళ్ళు అష్టగంధం కానీ మామూలు గంధం కానీ కలిపి మీరు దేవుడి బొట్లు అనేది పెట్టుకోవచ్చు. ఇలా అలంకరించుకోవాలని. అలాగే కొన్ని ముఖ్యంగా కొన్ని ఏకాదశి ద్వాదశి రోజుల్లో చాలామంది విగ్రహాలను కానీ ఫోటోలు కానీ క్లీన్ చేయరు, మంగళ శుక్రవారాలు క్లీన్ చేయరు. చాలామందికి శనివారం స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునే వాళ్ళైతే ముందుగానే ఏమైనా గురువారం చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ కులదైవం అని ఏదైనా ఒక దేవుణ్ణి అనుకుంటే కనుక ఏ రోజుల్లో అయితే వాళ్ళు ఆరాధిస్తారో ఆ రోజుల్లో కూడా విడి రోజులు అయినా సరే అంటే మంగళ శుక్రవారాలు కాకపోయినా ఆ రోజులు కూడా క్లీన్ చేయరండి. వాళ్ళ కులదైవం ఆ రోజు పూజిస్తారు కాబట్టి విడి రోజుల్లో వాళ్ళు పూజ అనేది చేసుకుంటారు అనమాట. ఇక్కడ అలాగే ఇలా రాతి గౌరమ ఉన్న వాళ్ళైతే కనుక రాతి గౌరమ సెట్ అవ్వచ్చు, ఇలా ఆనవాయితీగా వచ్చిన గౌరీదేవి అవ్వచ్చు, ఇలా పసుపు రాసుకొని అమ్మవారిని కళ్యాణం బొట్టు పెట్టి అమ్మవారిని మీరు అలంకరించుకోవచ్చు. కొన్ని కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పింది మనం మూర్ఖంగా వాదించకుండా ఇలా దేవుడు పటాలు శుభ్రం చేసుకోవాలి. చాలామంది పండగలు అంటే రెండు మూడు రోజుల ముందు నుంచి క్లీన్ చేసుకొని అన్నీ తోమాల్సినవి తోమి పెట్టుకొని విగ్రహాలని శుభ్రం చేసుకొని పెట్టుకుంటారు. అలా విగ్రహాలు తోమినా దేవుడు పటాలు క్లీన్ చేసినా మనం కొంత సమయం చూసుకొని ఆ సమయాన్ని వెచ్చించి అంటే నెమ్మదిగా ప్రతి ఫోటోని నీట్గా శుభ్రం చేసుకొని తుడిచి మనం పూజకి సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అమ్మవారి కాళ్ళకి ఆ పసుపు అనేది రాశాను కదా, ఆ తర్వాత నేను కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్లో కుంకాన్ని కలిపేసి అమ్మవారి కాళ్ళకి పారాణిలాగా పెడుతున్నాను అనమాట. అంటే అమ్మవారికి స్వయాన మనం కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అమ్మవారి లలితమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని ఇట్లా కాళ్ళకు పసుపు రాసి నేను అమ్మవారికి పారాణిలాగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం పెట్టాక చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇలా లలితమ్మవారి ఫోటో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోండి, మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇదిగో చూసారా అమ్మవారి రెండు కాళ్ళకి కూడా ఇలా పసుపు రాసి కాళ్ళకు పారాణి పెట్టినట్టుగా బొట్లన్నీ పెడితే ఎంత కళగా ఉందో. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ క్లీనింగ్
అవ్వచ్చు, ఏవైతే మనం దేవుని ఆరాధిస్తామో పూజ చేసుకుంటామో శుభ్రం చేసుకోవాలి. మనం ఎలా నీట్గా ఉంటామో, మనం ఎలా బట్టలు మార్చుకుంటామో, అలాగే స్వామివారికి కూడా మనం వాళ్ళని అంటే ఫోటోల్ని శుభ్రంగా ఉంచడం, పూజకి మందిరం అంతా ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ తప్పనిసరి. అలాగే కొంతమంది మామిడాకులు పెడుతూ ఉంటారు, మామిడాకులు మూడో రోజు తీసేస్తుంటారు కొంతమంది. పూర్తిగా ఎండిపోయిన దాకా ఇంటికి ఉంచకుండా మామిడాకులు కొంత తీసేసిన తర్వాత అవి కూడా మనం ఈ పూలు దేవుడి పూలు యాక్చువల్గా నీళ్ళలో పారే నీళ్ళలో వేయాలి అని అంటారు. మనకి ఇప్పుడు చెరువులు నదులో బావులో ఇంటికి దగ్గరలో ఉండవు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరు తొక్కని చోట వేయాలి. మీకు వెనకాల పెరట్లో కానీ ఎక్కడన్నా స్థలం ఉంటే కనుక చెట్ల కింద, ఆ చెట్ల కింద వేసేస్తే ఈ పూలని అవే మళ్ళీ కుళ్ళిపోయి ఎరువుగా మారి చెట్లకు కూడా బలాన్ని ఇస్తాయన్నమాట. మరికొన్ని పూలు మనకు పూజకి పూస్తాయి. అలాగే అలా లేని వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్తో చక్కగా చెట్లు పెంచుకుంటున్నారు కదండి, ఆ చెట్లు మొదలలో వేసేయచ్చు. అలా కూడా కాదంటే ఒక డబ్బాలో అవన్నీ ఉంచేసి ఆ పూలన్నింటినీ కుళ్ళిన తర్వాత అవి ఒక ఎరువుగా పనికొస్తాయి మనకి, మన చెట్లకే మళ్ళీ తిరిగి వేయచ్చు అనమాట. అప్పుడు మనకి మన దేవుడికి వాడిన పూలు ఎవరు తొక్కలేదనే సంతృప్తి మిగులుతుంది, మనకి తిరిగి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు క్లీన్ చేయాలా అని అంటే కనుక కొన్ని కొన్ని విగ్రహాలు ఉన్నవాళ్ళు, ప్రతిసారి శివలింగాలు ఉన్నవాళ్ళు అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ స్వామివారికి శుద్ధోదక స్నానం అని చెప్పి మళ్ళీ కడుగుతుంటారు, మళ్ళీ అలంకరించి పూజలో పెడుతూ ఉంటారు. ఇలా ఫోటోలు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నవాళ్ళైతే కనుక, విగ్రహాలు ఉంటాయి ఎలా చేస్తారు, ఫోటోలు ఉన్నవాళ్ళైతే రోజు ఫోటోలను కడగడానికి మనకు అవదు కాబట్టి ఇలా తుడుచుకొని స్వామివారి పట్టాలని అని మనం క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. అలాగే పాడైపోయిన దేవుడి ఫోటోలు కూడా చాలామంది గుళ్ళలో వదిలేస్తూ ఉంటారు. గుళ్ళలో పెట్టమని చెప్తారు, ఎందుకంటే అది పవిత్రమైన స్థలం కాబట్టి ఎవరు తొక్కరని. కానీ అలా చాలామంది పెట్టేస్తుంటే పోగైపోతూ ఉంటాయి కదండి టెంపుల్లో కూడా, వాళ్ళు ఎక్కడక్కడ పడవేయవలసిందే. అందుకని చెప్పి ఇలా లామినేషన్ ఫోటోలు అయితే కనుక ఆ చుట్టుపక్కల ఉన్న లామినేషన్ చెక్క అవన్నీ తీసేసి, అంటే ఏదైతే ఫోటోల్లో ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్నంతా పై తీసేసి ఆ చెక్కవి అవన్నీ పక్కన పెట్టేసేసి పడేసేసి ఒక ఫోటోని మాత్రం ఇక్కడన్నా వాటర్లో పారే నీళ్ళలో వేసేయడం, అలాంటివి చేయడం అనేది మంచిదని చెప్తున్నారండి. ఎందుకంటే అందరూ టెంపుల్లో పెట్టేస్తే చాలాగా పోగైపోతూ ఉంటాయి కదా, టెంపుల్లో వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాము. ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే అలంకరించి మొత్తం సర్దేసుకున్నాను, చూసారా ఎంత నిండుగా నీట్గా ఫోటోలు అయితే ఉన్నాయో. నేనైతే కనుక మంగళ శుక్రవారాలు చేయకుండా వీడి రోజుల్లో ఇలా అయితే క్లీన్ చేసుకుంటానండి. ఆ వెట్టి క్లాత్ తొడవడం, ముందు పొడి క్లాత్ తొడవడం, తర్వాత తడి క్లాత్ తొడవడం, మళ్ళీ పొడి క్లాత్ తుడుచుకోవడం, మీకు ఫోటోలు ఎక్కడ మరకలు లేకుండా నీట్గా కనబడుతూ ఉంటాయి. ఈ చిన్న టిప్ నేను షేర్ చేస్తూ నేను ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది మాత్రమే వీడియోలో చూపించాను, అలాగే నాకు తెలిసిన విషయాలు షేర్ చేశాను. మీకు ఇంకేదైనా ఈ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నమస్కారం.